సంఘములో ఉన్న ప్రతి ఒక్కరము ఆయా కుటుంబాలకు చెందిన వారమైనను ఒకే కుటుంబ సభ్యులుగా మెలగాలని దేవుడు క్రైస్తవ సంఘమును తన సంఘమును భూమి మీద ఏర్పాటు చేశాడు. ఈ సంఘము దేవుని కుటుంబం. సంఘంలోని వచ్చిన వారందరూ వేరు వేరు కుటుంబాలకు చెందినవారైనా వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వారైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏకాత్మయు ఏక హృదయము ఏకతాత్పర్యము ఏక ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు భూమి మీద సంఘమును ఏర్పరిచాడు. మరణించిన తర్వాత మనం పరలోకం చేరాలి. ఆ పరలోకంలో అందరము దేవుని కుటుంబంగానే శాశ్వతంగా జీవించాలి. ఇక్కడ వేరు వేరు మనస్తత్వాలతోనూ ఇక్కడ వేరు వేరు అభిప్రాయాలతోనూ ఇక్కడ వేరు వేరు పరిస్థితుల మధ్య మనం బ్రతికితే పరలోకానికి దేవుడు రానివ్వడు. శాశ్వత కాలం అక్కడ నివసించాలంటే భూమి మీద ఆయుష్ ఉన్నంతకాలము సంఘములో సహవాసములో కొనసాగాలి. అలా సంఘములో ఎవరైతే కొనసాగుతారో వారికే పరలోకం అనేది దేవుడు ఇవ్వడానికి సిద్ధపడతాడు. గుర్తుపెట్టుకోండి, పరలోకానికి మాదిరి సూచన ఈ సహవాసము సంఘము. పరలోకం వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా సరే సంఘములో సహవాసములు పాల్గొనాలి. ఎందుకు? అందరి ఎడల ఏకాభిప్రాయము ఏక ప్రేమ కలగాలి. ఈరోజు చాలామంది మీరు గమనిస్తూనే ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్ సేవకులందరూ ఆదివారపు ఆరాధనలు లైవ్ ఇస్తూ ఉంటారు. సంఘములో కళ్ళ ముందు వందలాది మంది ఉంటున్నారు. ఈ వీడియో ద్వారా లైవ్ ద్వారా ఆయా దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరి కుటుంబంలో వాళ్ళు కూర్చుంటున్నారు, వాళ్ళకు సహవాసం లేదు, ఎలా పడితే అలా ఉంటారు. దేవుని మందిరములు మీరు ఎంత చక్కగా పొద్దికగా ఎంత వినయంగా దేవుని వాక్యం వినడానికి మీరు కూర్చున్నారో అలాంటి పరిస్థితి సింగిల్గా కూర్చున్నప్పుడు ఉండదు. మొబైల్ ఆన్ చేసుకుంటాం, లేదా టీవీ ఆన్ చేసుకుంటాం, పని చేసుకుంటూ వింటూ ఉంటారు, తింటూ వింటూ ఉంటారు. నేను గమనించాను, ఒక సేవకుని యొక్క లైవ్ ఒకసారి చూశాను నేను. వాక్యం చెప్తున్నారు అయ్యగారు, బఠానీలు తింటూనే ఉన్నాడు. లైవ్లో ఉన్న కుర్రాడు తింటూ వింటున్నాడు. అంటే ఒక దేవుని మందిరములో సహవాసములో ఎలా బ్రతకాలో వారికి తెలియదు. ఒక కుటుంబంలో ఒక్కరిగా కూర్చున్నప్పుడు అందుకే దేవుని కుటుంబంలో సభ్యులుగా క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా పరిశుద్ధులుగా సంఘ సహవాసములో పాల్గొన్న వారికే దేవుడు పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, సంఘములో చేర్చబడిన వారు పరలోకం చేరరు. సంఘం అనేది సహవాసమునకు ఒక సూచన.